అందరికీ నమస్కారం. ఆనంద నిలయానికి స్వాగతం. ఈరోజు సంకటహర చతుర్థి పూజ నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను. కడపనైతే శుభ్రం చేసుకుని నేను ఈ విధంగా ముగ్గులు పెట్టుకుంటున్నాను. ఈ విధంగానైతే చేతితోనే నేను ఇలా పాదాలు వేసుకుంటున్నాను. మా అమ్మమ్మ అయితే చాలా బాగా వేస్తుంది పాదాలు, ఈజీగా వేసేస్తుంది, చాలా చక్కగా నీట్గా వేస్తుంది అన్నమాట. కొంచెం కూడా మిస్టేక్ పోదు. మీరు కూడా చూడండి, క్లారిటీ వస్తుంది, అందుకని క్లారిటీగా తీసాము ఎలా వేస్తుందో. ఈ విధంగా ఎరుపు రంగునైతే నింపుకుంటుంది అందులో. నెక్స్ట్ పాదానికి కూడా అలానే వేసుకుంది. తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఈ కమలాన్ని అయితే వేస్తుంది. తామర పువ్వులాగా చాలా బాగా వేస్తుంది. ఇలా తామర పువ్వు చక్కగా వేసేసి గడప నిండా కలర్స్ పెట్టేసి ఇక్కడ బొట్లు అయితే పెట్టేస్తుందన్నమాట అమ్మమ్మ. ఇప్పుడు కడుపకైతే వైట్ బొట్టు అండ్ కొంచెం కుంకుమ పసుపు కూడా పెట్టేసుకొని అలంకరించుకుంటుంది. నెక్స్ట్ అయితే కింద కూడా పసుపు రాసేసి ఏదో అలా చిన్న డిజైన్ లాగా వేసేస్తుంది. నెక్స్ట్ అయితే పూజ రూమ్లో ఉన్న పూలన్నీ నిర్మాల్యాన్ని తీసివేసుకుంటాను. చూసారా, ఈ చిన్న బ్రష్తోనైతే నేను దేవుని గదిని శుభ్రం చేసుకుంటున్నాను. ఇలా ఒక నీట్గా ఎక్కువ నీళ్ళు పోయకుండా కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా వైపర్తో నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా పీట మీద అయితే ముగ్గు వేసుకుంటున్నాను. ఈ పీట మీద ఇప్పుడు అమ్మమ్మ విఘ్నేశ్వరునికి అభిషేకం చేయబోతోంది. పూజ గదంతా ఇలా అమ్మమ్మ ముగ్గులతో అలంకరిస్తుంది. ఎప్పుడైనా చాలా అంటే చాలా ముగ్గులు వచ్చాయి అమ్మమ్మకి. మేము ఏదైనా సపరేట్గా ముగ్గుల వీడియో కూడా పోస్ట్ చేస్తాము. ఇలా పూజ గదంతా అలంకరించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది, ఒక గుడ్ వైబ్రేషన్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఆ పీట తీసుకెళ్ళి మధ్యలో పెడుతుందన్నమాట, అదే మిడిల్ ఆఫ్ అట్రాక్షన్గా. గంగే చెమ్మే చేయవరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అపవిత్రోపవిత్రః అపవిత్రోపవిత్రః పుండరీకాక్షాయ పుండరీకాక్షాయ శుభం కరోతి కళ్యాణం మారుకేంద్ర సంపద చిత్రపుణ్యాశాయ దీపజ్యోతి నమోస్తుతి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపోహర దీపాపం దీపజ్యోతి నమోస్తుతి పొద్దున మహాలక్ష్మి ఏమని కోరే పచ్చని సానుకు తెల్లని ముగ్గు మూడు జాముల లక్ష్మి ఏమని కోరే ముత్యాల పండితీ కోరే శుక్లాం బలధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ప్రణమం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ప్రణమ్యా శిరసా దేవం. వినాయకుడికి మందారం పూలు సమర్పించుకుంటున్నా, అలాగే గరిక కూడా వినాయకుడికి ఇష్టం కాబట్టి గరిక కూడా సమర్పించుకుంటున్నా. స్వామివారు ఆ పువ్వుల మధ్యలో ఎంత చక్కగా ఎంత బాగున్నారు కదా. పూజా మందిరాన్ని ఇలా చక్కగా మందారం పూలతో తెల్ల పూలతో మంచిగా అలంకరణ చేసేసుకున్నామన్నమాట. సో ఇక్కడ అందరి మధ్యలో స్వామివారు చాలా అంటే చాలా బాగా అనిపించారు. ఇప్పుడైతే ఆ ధూపాన్ని సమర్పిస్తున్నాము. నైవేద్యం అయితే కాజు ఖర్జూర్ పెట్టాము. ఇప్పుడు కొన్ని శ్లోకాలు పాడుతున్నాము. సహస్రశేషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పరం. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసస్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తస్ఫటికమణినిభై మౌక్తికై మాండితాంగాః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితై ముక్తపీయూషవర్షై ఆనందీనా పునీయా దళి నలి నగదా శంక పానిల్ ముకుంద మణి మంగళ మణి మంగళ మనరే మంగళ మణి మంగళ మణి మంగళ మనరే అంగణలెల్లరు కూడి మంగళ మనరే జయ మంగళ మనరే శుభ మంగళ మనరే ముత్యాల హారతులు మూర్
మూర్తికియరి ముత్యాల హారతులు మూర్తికియరి రతనాల హారతులు స్వామికియరి రతనాల హారతులు స్వామికియరి మంగళమణి మంగళమణి మంగళమనరే అంగనలెల్లరు కూడి మంగళమనరే జయ మంగళమనరే శుభ మంగళమనరే కర్పూర మంగళం కరణ ఆధారం సంసార సారం భుజేదహారం సదా వసంతం హృదయారవిందం భవం భవాని చైతన్యమామి కర్పూర మంగళ నీరాజనం దర్శయామి సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధికే శరన్నేత్రంబకే గౌరీ నారాయణే నమోస్తుతే నారాయణే నమోస్తుతే నారాయణే నమోస్తుతే. తులసీ శ్రీ సఖీ శివే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే. ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే. జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. ఇలా అయితే మేము పూజ చేసుకున్నాము. నచ్చిన నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.